అందరికీ నమస్కారం. మీనరాశి, మీనరాశి వాళ్ళకి చతుస్థానం. చతుస్థానం అంటే ఈ లోకి అశుభ ఫలితాలు. మీరు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. మీనరాశి వాళ్ళు ఆస్తి పోతుంది. ఆస్తి చూడండి, మీనరాశి వాళ్ళ నుంచి కష్టపడి సంపాదించింది ఏదైనా నష్టం అవ్వచ్చు. తర్వాత మీరు ఎవరైతే ఎక్కువ నమ్మింటారో వాళ్లే ద్రోహం చేస్తారు. ఇంట్లో తల్లి తండ్రి కొడుకులకి పిల్లలకి గొడవలు వచ్చి విడిపోతారు, కుటుంబం విడిపోతుంది, అలాంటి పరిస్థితులు. తర్వాత అమ్మ ఇంట్లో అంటే మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం రావచ్చు, అలాంటి పరిస్థితులు. తర్వాత మీరు చాలా రోజుల నుంచి నేను ఏదో ఎడ్యుకేషన్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది ఇమ్మీడియట్ జీరో పొజిషన్కి వచ్చేయచ్చు. ఇలాంటివి జరుగుతాయి, జరిగే సన్నివేశాలు కనబడుతున్నాయి, ఎందుకంటే ఆ పరిస్థితి. తర్వాత ఈ రాహు ప్రభావం వల్ల మీరు స్నేహితులు శత్రువులు అవుతారు. తర్వాత భూమి అంటే మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసినది ఇమ్మీడియట్ నష్టం అయిపోతుంది. తర్వాత అనారోగ్యం ప్రాప్తించేది. ఇవన్నీ కూడా మీన రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి వేరే పరల పాలు అవుతుంది ఈజీగా అనేది మీన రాశి వాళ్ళు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః సూర్యగ్రహో పరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. యోసౌ దండధరో దేవః యమో మహిషవాహనః సూర్యగ్రహో పరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. యోసౌ శూలధరో దేవః పినాకీ వృషవాహనః సూర్యగ్రహో పరాగోత్థ గ్రహపీడాం వ్యపోహతు. హరిః ఓం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.